హాయ్ ఫ్రెండ్స్ ఐసీఐసిఐ నుంచి నాస్దాక్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ ఎన్ఎఫ్ ఫోర్ రీసెంట్గా లాంచ్ అయింది సో బేసికల్గా ఐసీఐసీఐ లాంచ్ చేసిన ఈ నాస్దాక్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు వాట్ ఈస్ నాస్దాక్ హండ్రెడ్ సో దాని పర్ఫార్మెన్స్ చూస్తున్నారు ఇక్కడ మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నాస్దాక్ హండ్రెడ్ ఇండెక్స్ ఎలా పెరిగింది అండ్ మ్యాక్సిమమ్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది నాస్దాక్ హండ్రెడ్ సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సో మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్ ఉంది అదేవిధంగా నాస్దాక్ హండ్రెడ్ ఇండెక్స్లో ఎలాంటి కంపెనీస్ ఉంటాయి సో మనం ఆల్మోస్ట్ ఆల్ బెస్ట్ బ్రాండ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు సో యాపిల్ కానివ్వండి ఆడోబ్ కానివ్వండి సో వెరీ సైన్ కానివ్వండి సో ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కలిగి ఉంటుంది సో ఇకపోతే ఈ ఐసీఐసి ప్రొడెన్షియల్ నాస్టైక్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ లాంచ్ చేశారు బేసికల్గా ఒక ఇన్వెస్టర్కి సంబంధించి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్లోబల్గా ఎన్నో మార్పులు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్కి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి కొత్త కొత్త కంపెనీస్ రెగ్యులర్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి సో క్లౌడ్ కంప్యూటింగ్ క్యాష్లెస్ ఎకానమీ మనకి డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ కంప్యూటర్కి సంబంధించి సెక్యూరిటీ అండ్ క్లౌడ్ బేస్డ్ సిస్టమ్ నెట్వర్కింగ్ కానివ్వండి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో డ్రైవర్లెస్ కార్స్ లైక్ టెస్లా సో ఈ కామర్స్ లైక్ అమెజాన్ కానివ్వండి ఈబే కానివ్వండి సో ఇట్లాంటి గ్లోబల్ ప్లేయర్స్ ఎమర్జ్ అవుతూ ఉంటారు ఎవ్రీ డికేడ్లో సో అట్లాంటి గ్లోబల్ ప్లేయర్స్లో మనం పార్టిసిపేట్ చేయాలి సో ఎందుకంటే అక్కడ గ్రోత్ పొటెన్షియల్ అనేది మ్యాసీగా ఉంటుంది సో వాటితో పాటు మన వెల్త్ కూడా ఇంప్రూవ్ కావాలంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా కొంత పర్సంటేజీ ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్లో సో ఇక్కడ మీరు తీసుకుంటే కనుక డిఫరెంట్ మార్కెట్స్ డిఫరెంట్ లైఫ్ సైకిల్స్లో డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తాయి సో ఇండియన్ మార్కెట్ పర్ఫామ్ చేసినంత మాత్రమే యుఎస్ మార్కెట్ కూడా రెప్లికా ఉండదు యూకే మార్కెట్ రెప్లికా ఉండదు సో జపాన్ సింగపూర్ సో డిఫరెంట్ మార్కెట్స్ ఏ పట్ ఒక పర్టిక్యులర్ మార్కెట్ ఆ పర్టికులర్ కంట్రీ యొక్క ఎకానమీని బేసికల్గా రెప్లికేట్ చేస్తుంది సో ఇక్కడ మీరు తీసుకుంటే కనుక ఇండియా ఎలా పర్ఫామ్ చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు అండ్ యుఎస్ తీసుకుంటే దాదాపు రిటర్న్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కువగా ఉంది యుఎస్ స్టాక్ మార్కెట్స్లో ఫ్రాన్స్ జర్మనీ యూకే చైనా జపాన్ సో ప్రతి స్టాక్ మార్కెట్స్ ఇండియా యుఎస్ అండ్ చైనా జపాన్ సో వీటి పర్ఫార్మెన్స్ అనేది బాగుంది బట్ వెన్ కమ్ టు ఫ్రాన్స్ అండ్ యూకే పర్ఫార్మెన్స్ వైజ్ ఇక్కడ అంతగా ఇంప్రూవ్మెంట్ అనేది ఏమీ లేదు సో మనకి డైవర్సిఫికేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్లో ప్రత్యేకంగా ఉండాలి సో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్తో పాటుగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్కి కొద్దిగా ఎక్స్పోజర్ ఉంటే సో బెస్ట్ బ్రాండ్స్ వరల్డ్ బెస్ట్ బ్రాండ్స్ అయినా లైక్ యాపిల్ కానివ్వండి మైక్రోసాఫ్ట్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి టెస్లా కానివ్వండి సో ఇలాంటి కంపెనీస్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అట్లాంటి ఆపర్చునిటీస్ని మనం తీసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో స్టాక్ మార్కెట్స్లో డైరెక్ట్గా వాటి షేర్లను మనం కొనలేం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అలాంటి సదుపాయాన్ని మనకు అందిస్తున్నాయి సో ఇంకొక ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే రూపీ అండ్ డాలర్ వాల్యూ రెండింటినీ కంపేర్ చేసుకుంటే కనుక నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి రూపీ వాల్యూ అనేది దాదాపు డాలర్కి ఈక్వల్గా ఉంది కానీ ప్రస్తుతం డాలర్ ఈజ్ ఈక్వల్ టు దాదాపు సెవెంటీ ఫోర్ ఇండియన్ రూపీస్ సో మన రూపీస్ ఎక్కువగా వస్తాయి డాలర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి సో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ పరంగా కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు డాలర్ వాల్యూ అనేది ఎట్లా ఇంప్రూవ్ అయింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అక్రాస్ ద డిఫరెంట్ ఇయర్స్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దాదాపు వన్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇండియన్ రూపీ సో అప్పుడు మన లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే లక్ష రూపాయలు ఈజ్ ఈక్వల్ టు లక్ష డాలర్లు అప్పుడు కానీ ఇప్పుడు లక్ష డాలర్లీజ్ ఈక్వల్ టు దాదాపు సెవెంటీ ఫోర్ ల్యాక్స్ సో దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ అడ్వాంటేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది అది మనకి ఇండియన్ టెక్ కంపెనీస్కి కూడా ఇప్పుడు ఫారిన్లో రన్ అవుతున్న ఇండియన్ బేస్డ్ ఐటీ కంపెనీస్కి కూడా వాళ్ళకి ఫారిన్ సేల్స్ నుంచి డాలర్లోనే పేమెంట్స్ జరుగుతాయి కాబట్టి సో వాటి యొక్క వాల్యూ కూడా ప్రాఫిట్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది జనరల్గా సో జనరల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్కి ఇది ఫెచ్ అవుతుంది సో ఇంపోర్ట్స్ కంటే కూడా ఎక్స్పోర్ట్స్ చేసే కంపెనీస్కి ఇది ఫెచ్ అవుతుంది సో డాలర్ టు రూపీ విలువ సో అదేవిధంగా సిన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇంటర్నేషనల్ ఫండ్ ఆఫర్లో మనము ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి డాలర్స్లోనే మన వాల్యూ అనేది కన్వర్ట్ అవుతుంది సో దట్ అక్కడ వాల్యుయేషన్స్ కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి ఆటోమేటిక్గా సో ఇకపోతే కంపెనీస్ పరంగా తీసుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ జనరల్గా టాప్ బ్రాండ్స్ ఫ్రమ్ వేరియస్ సెక్టర్స్ సో ఐటీ సెక్టర్స్ కానివ్వండి కన్జ్యూమర్ డిస్క్రిప్షనరీస్ కానివ్వండి టెలికామ్ సెక్టర్స్ కానివ్వండి ఎఫ్ఎంసీజీ కానివ్వండి టాప్ బ్రాండ్స్ అన్నీ సో డెవలప్డ్ కంట్రీకి సంబంధించి స్టాక్ మార్కెట్స్లో పార్టిసిపేట్ చేయవచ్చు అదేవిధంగా యుఎస్ మార్కెట్స్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ని చాలాసార్లు ప్రభావితం చేస్తాయి అండ్ డైవర్సిఫికేషన్ అనేది అక్రాస్ ద కంపెనీస్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడ రెండు ఒకటి కాంబినేషన్ ఆఫ్ గ్రోత్ సో గ్రోత్ పరంగా తీసుకున్న జీడిపి పరంగా తీసుకున్నా కూడా డిఫరెంట్ మార్కెట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాటి గ్రోత్ స్టోరీలో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పాల్పంచుకుంటాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా నాస్థ్యాక్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ మార్కెట్ క్యాపిటలైజేషను దాదాపు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ యుఎస్డి బిలియన్గా ఉంటే నిఫ్టీ ఫిఫ్టీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ అండ్ నిఫ్టీ హండ్రెడ్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ యొక్క మార్కెట్ క్యాప్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అదేవిధంగా యూఎస్ ఈక్విటీ మార్కెట్ కంపేర్ టు అదర్ ఈక్విటీస్తో పోల్చుకుంటే వాటా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సో బ్లూ కలర్లో యుఎస్ అండ్ యూరోప్ కానివ్వండి జపాన్ కానివ్వండి అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్కి సంబంధించిన మార్కెట్ వాటాని కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఇకపోతే ఐసిఐసిఐ నుంచి వస్తున్న నాస్టాక్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ యొక్క కీ ఫీచర్స్ తీసుకుంటే కనుక మనం ఇదివరకు చూసినట్టు యాక్సెస్ టు గ్లోబల్ లీడింగ్ కంపెనీస్ సో దట్ వాటిలో పొజిషన్స్ తీసుకోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్కి యూఎస్ ఈక్విటీ మార్కెట్స్ స్పెషల్లీ నాస్థాక్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్కి ఎక్కువ కొరలేషన్ ఏమీ లేదు అంటే యూఎస్ మార్కెట్స్ మూవ్ అయిన దిశలో ఇండియన్ మార్కెట్స్ మూవడం కానీ ఇండియన్ ఈక్విటీస్ మూవ్ అయిన దిశలో యూఎస్ ఈక్విటీ మూవ్ కానీ తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఫార్టీ ఫోర్ పర్సెంట్ వెయిటేజ్ అనేది టెక్నాలజీ రంగంలో ఉంది కాబట్టి టెక్స్టాక్స్ దాదాపు లాస్ట్ టూ డికేడ్స్లో ఎమర్జింగ్ ట్రెండ్స్ తర్వాత హై గ్రోత్ మూమెంటమ్ని క్యాప్చర్ చేశాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలానే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా సో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అండ్ వాటికి సంబంధించిన పేటెంట్స్ దాదాపు నైన్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగాయి టూ థౌజండ్ సెవెన్ మే నుంచి నాస్టాక్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్లు లిస్ట్ చే లిస్ట్ చేసిన కంపెనీస్ నుంచి సో అదేవిధంగా నాస్టాక్ హండ్రెడ్ ఇండెక్స్ అనేది దాదాపు ఫోర్ టైమ్స్ పెరిగింది లాస్ట్ టూ డికేట్స్లో సో అంతేకాకుండా ఎయిటీన్ ట్రిలియన్ డాలర్గా ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్ ది సో ఇకపోతే కంపెనీస్ తీసుకుంటే సి మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఉత్తమమైన కంపెనీస్ లైక్ యాపిల్ కానివ్వండి మైక్రోసాఫ్ట్ కానివ్వండి అమెజాన్ ఆల్ఫాబెట్ ఫేస్బుక్ ఈవెన్ ఆల్ఫాబెట్లో చాలా మ్యూచువల్ ఫండ్స్కి హోల్డింగ్స్ ఉన్నాయి ఇండియా నుంచి ఫేస్బుక్ నెట్ఫ్లిక్స్ టెస్లా మనందరికి తెలిసింది పెప్సికో అండ్ స్టార్బక్స్ సో ఇట్లాంటి వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ వాటికి సంబంధించిన ఎక్స్పోజర్ కల్పించే అవకాశం ఉంది అండ్ మేజర్గా నాస్దక్ హండ్రెడ్ ఇండెక్స్ పోర్ట్ఫోలియో స్నాప్షాట్ తీసుకుంటే కనుక బెస్ట్ కంపెనీస్ని మీరు ఇక్కడ చూడవచ్చు సో అండ్ వాటి యొక్క వేటేజ్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అండ్ కేటగిరీ వైజ్ తీసుకుంటే ఐటీ కమ్యూనికేషన్ సర్వీసెస్ కన్జ్యూమర్ డిస్క్రిప్షనరీ కన్జ్యూమర్ సర్వీసెస్ అండ్ ఇండస్ట్రియల్స్కి సంబంధించి అన్ని స్టాక్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సో ఇందులో నోన్ కంపెనీస్ కూడా ఉన్నాయి యాపిల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ అండ్ ఫేస్బుక్ టెస్లా ఇవన్నీ కూడా నోన్ ఇంటర్నేషనల్ బ్రాండ్సే అండ్ ఒకసారి టోటల్ రిటర్న్ ఇండెక్స్ తీసుకుంటే నాస్టాక్ హండ్రెడ్ ఇండెక్స్ యొక్క సో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి సో నిఫ్టీ ఫిఫ్టీ టోటల్ రిటర్న్ ఇండెక్స్తో పోల్చినా ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ టోటల్ రిటర్న్ ఇండెక్స్తో పోల్చినా కూడా సో వృద్ధి రేట్ అనేది గణనీయంగా ఉందని చెప్పుకోవచ్చు నాస్తాక్లో సో ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఇండెక్స్ యొక్క గ్రోత్ అనేది వాటిలో లిస్ట్ చేసిన కంపెనీస్ని వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో నాస్థాక్ హండ్రెడ్లో బెస్ట్ టెక్నాలజీ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాటి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది అదేవిధంగా ప్రతి ఇయర్లో ప్రతి ఇండెక్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చిందో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా నాస్థాగ్ నిఫ్టీ ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ వాటి యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి సో నిఫ్టీ ఫిఫ్టీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ తీసుకుంటే ఎలా ఉంది నాస్థాక్ తీసుకుంటే ఎలా ఉంది సో ఇక్కడ మీరు చార్ట్లో కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ ఇయర్లో నిప్పి అవుట్ పర్ఫామ్ చేసింది నాస్థాక్ అండ్ ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ టీఆర్ఐ బట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా నాస్థాక్ హండ్రెడ్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ అవుట్ పర్ఫామ్ చేసింది మిగతా రెండు ఇండెక్స్ కంటే కూడా సో ఇకపోతే ఈ ఫండ్ ముఖ్య ఉద్దేశం మనం డిస్కస్ చేసినట్టు ఎక్స్పోజర్ కానివ్వండి డైవర్సిఫికేషన్ కానివ్వండి ట్రాన్స్పరెన్సీ కానివ్వండి పెద్ద పెద్ద టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ఫండ్కి సంబంధించి సో మేజర్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇవి మేజర్గా ఐసీఐసికి సంబంధించి నాస్టాక్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ యొక్క డీటెయిల్స్ సో మినిమం అప్లికేషన్ అమౌంట్ వన్ థౌజండ్ రూపీస్గా ఉంది